అందరికీ నమస్కారం. నా పేరు మంజుశ్రీ. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాలలో 39,481 కానిస్టేబుల్ పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు. వీటికి మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల యొక్క సంఖ్య, వాటి యొక్క వివరాలు అనేవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటికి అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయసులు అనేది సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇందులో 80 ప్రశ్నలు, 160 మార్కులు, 60 నిమిషాల కాల వ్యవధి అనేది ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్రింద తెలిపిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అనేది కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులైతే ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. జనరల్ ఓబీసీ కేటగిరీల అభ్యర్థులైతే 100 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ వచ్చేసి 14 అక్టోబర్. ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరి 2025లో నిర్వహించనున్నారు. పే స్కేల్ వచ్చేసి పోస్టు అనుసరించి నెలకు 18,000 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. వెబ్సైట్ https://ssc.government.in/. మరింత సమాచారం తెలుసుకోవడానికి భవిష్యత్ కౌన్సిలింగ్ యొక్క హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదాలు.